హాయ్ ఫ్రెండ్స్, రైతు సోదరులందరికీ నమస్కారం అండి. రుణమాఫీకి సంబంధించి సెకండ్ ఫేజ్ అమలుకు ముహూర్తం అయితే ఖరారైంది. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చినటువంటి విధంగానే కసరత్ అయితే చేస్తుంది. అదేవిధంగా మొదటి విడత విడుదల చేసినటువంటి సర్కార్ ఇప్పుడు 2వ విడత జాబితా కూడా విడుదలకైతే సిద్ధమైంది. 18 జూలై 2018న 1 లక్ష వరకు రుణమాఫీ అయితే చేసినటువంటి సర్కార్ ఈ నెలాఖరులోగా 1.50 లక్షలకు సంబంధించినటువంటి రైతుల ఖాతాల్లో వడ్డీని సహా జమ చేస్తామని చెప్పింది. అదేవిధంగా 15వ తేదీలోగా 2 లక్షల రుణాలు ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో డబ్బును జమ అయితే చేయనుంది. అటు 1 లక్షలోపు లోన్ తీసుకున్న రైతులకు ఎవరైతే ఉన్నారో వారు కూడా దీనికి సంబంధించి మాఫీ కాదనే ఫిర్యాదులు అయితే వస్తున్నాయి. అదేవిధంగా ఈ నేపథ్యంలో వీటిని అధికారులు పలు రకాలుగా చెప్తున్నారు. రేషన్ కార్డుల్లోనూ ఎంతమంది రుణం తీసుకున్నా కానీ ఒకరికే మాత్రమే మాఫీ అవుతుందని కొన్ని జిల్లాల్లోని అధికారులు రైతులకు చెప్తుంటే, కుటుంబంలో ఎంతమంది రుణం తీసుకున్నా వడ్డీతో సహా కలిపి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఇదిలా ఉంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ ఉంటుందని, వీటిపై త్వరలోనే క్లారిటీ కూడా ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీనిపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని కూడా సూచించడం జరిగింది. ఇక 1 లక్షలోపు రుణం తీసుకున్న వారికి వడ్డీతో సహా 1 లక్ష రుణమాఫీ క్రాస్ అయినటువంటి వారికి కూడా మాఫీ చేస్తామని, దానికి సంబంధించి మాఫీ కాలేదు కాబట్టి వారికి 2వ విడతలో కూడా మాఫీ అవుతుందని అధికారులు అయితే చెప్తున్నారు. అయితే 2వ విడత జాబితా ఎప్పుడు వస్తుందని ఆయుష్గా అయితే రైతులు ఎదురుచూస్తున్నారు. 1వ విడత డబ్బులు అకౌంట్లో జమ అయ్యే వరకు 2వ జాబితాను కూడా ఫైనల్ చేసి ప్రభుత్వానికి బ్యాంకుకు పంపితే పనిలో నిమగ్నమయ్యే పనులు అయితే ఉన్నారు కాబట్టి 2వ విడత కూడా అర్హులైనటువంటి రైతుల వివరాలు కూడా 29 జూలై ఈ వెబ్సైట్లో అయితే పెట్టున్నారు. ఒకసారి మీరు ఆ వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోవచ్చు. clw.telangana.gov.in దీంట్లో అయితే మీరు లాగిన్ అయ్యి అందుబాటులో ఉంటుందని అధికారులు అయితే తెలిపారు. ముఖ్యంగా ఈ విధమైన సమాచారాన్ని రైతుల కోసం షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.